రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ 317 జీవోను సవరించాలని పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తుంటే అక్రమంగా పోలీసులు చేరబడి అతనిపై దాడి అక్రమ అరెస్టు చేసినందుకు తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగా నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు చిమ్మనబోయిన చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీ నరేష్ మహంకాళి మాట్లాడుతూ 317 జీవోను సవరించి తెలంగాణ ఉద్యోగులకు న్యాయం చేయాలని నిజాంపేట మండల బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షాన రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు పాటిల్ రాజిరెడ్డి, జనరల్ సెక్రటరీ నరేష్ మహంకాళి, బీజేవైఎం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బోయిని ప్రవీణ్ కుమార్, అశోక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు 317 జీవోను సవరించాలని చెప్పేసి తన కరీంనగర్ పార్టీ ఆఫీస్లో ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే అక్రమంగా వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం అతన్ని పై దాడి చేయడం జరిగింది. దీన్ని ఖండిస్తూ మేము ఈరోజు రాష్ట్ర అధ్యక్షునికి మద్దతుగా మేము ఈరోజు ప్రశాంతంగా నిరసన తెలియజేద్దామని చెప్పేసి మేము ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నాం నిజాంపేట మండల తరఫున. దీన్ని ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇలాగే మేము ప్రశాంతంగా నిరసనలు తెలియజేయకుండా స్వేచ్ఛ లేకుండా చేస్తే ముందు ఇదే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. జై బీజేపీ, భారత్ మాతాకి జై. జై బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వారం రోజున మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిరుద్యోగుల 317 జీవోలో సవరణ చేయాలని చెప్పేసి దీక్షకు దిగితే తెలంగాణ ప్రభుత్వం అతనిపై దౌర్జన్యంగా కేసులు బనాయించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై ప్రతి బీజేపీ కార్యకర్త స్పందించి ఈరోజు దీక్ష చేపట్టాలని చెప్పేసి మన మండల కేంద్రంలో మేము సిద్ధమైనట్టే మన తెలంగాణ ప్రభుత్వం అన్యాయాలకు అక్రమంగా మారిన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని ప్రివెంట్ అరెస్ట్ చేయించింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సిక్కు తెచ్చుకొని మన 317 జీవోను సవరణ చేసి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి నిజాంపేట మండల భాజపా తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనిచో ఇలాగే జరుగుతాయి, రాను రాను పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి మిమ్మల్ని ఫామ్ హౌస్ అమ్ముతామని చెప్పేసి పత్రముఖంగా మీకు తెలియజేస్తున్నాము. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.